హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ కరెంట్ అఫేర్స్ టాపిక్ అనేటువంటిది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ టాపిక్ అనమాట అండి. టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ 2023కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఇందులో అంటే ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక IPRD ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ 2023 ఎక్కడ జరుగుతుంది, అదే రకంగా ఇందులో ముఖ్యమైనటువంటి ప్రసంగికులు ఎవరు, అంటే IPRD సదస్సులో ముఖ్య ప్రసంగికులు ఎవరు, అసలు IPRD అంటే ఏమిటి, ఈ IPRD యొక్క లక్ష్యాలు ఏమిటి, ఈ IPRD గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్తో పాటుగానే IPRD 2023లో చర్చించేటువంటి అంశాలతో పాటుగా మొత్తం 6 అంశాలు అనేటువంటిది చర్చించడం జరుగుతుందన్నమాట. ఆ 6 అంశాలు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగానే IPRDI 2023 యొక్క థీమ్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి రేంజ్లో మీకు వీడియో అనేటువంటిది మీకు చర్చించడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం అసలు ఈ IPRD ఎక్కడ జరుగుతుంది, ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందని మనం చూసినట్లయితే కనుక ఇది న్యూఢిల్లీలో జరుగుతుందండి. నిన్నటి నుంచి అంటే నవంబర్ 15 నుంచి నవంబర్ 17 వరకు ఈ మీటింగ్ అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి, న్యూఢిల్లీలో. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైనటువంటి శ్రీ జగదీప్ ధన్కర్ గారు కీలకమైనటువంటి ప్రసంగం చేస్తారు. వారి తర్వాత భారత ఉపరాష్ట్రపతి, అదే రకంగా కేంద్ర మంత్రులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు ప్రత్యేక ప్రసంగాల శ్రేణి అనేటువంటిది ఇందులో ఉండడం జరుగుతుందన్నమాట అండి. అసలు ఈ IPRD అంటే ఏంటో మనం చూద్దామండి. IPRD అనేటువంటిది భారత నౌకాదళం యొక్క అపెక్స్ స్థాయి అంతర్జాతీయ వార్షిక సమావేశాన్ని మనం IPRD అని చెప్పేసి పిలవడం జరుగుతుందన్నమాట అండి. దీన్ని మొట్టమొదటిగా 2018 IPRD యొక్క ప్రారంభ భావన అనేటువంటిది రూపొందించడం జరిగిందనమాట అండి. 2020 ఎందుకంటే కోవిడ్ 19 కారణంగా దీన్ని వాయిదా వేయవలసి వచ్చిన తర్వాత మిగతా అన్ని సమయాల్లో ఈ IPRDI మీటింగ్స్ అనేటువంటిది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు మనం ఎలా రావచ్చు అంటే, ఈ IPRDI అనేటువంటిది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటిదా, లేకపోతే 2 ఇయర్స్కి ఒకసారి జరిగేటువంటి మీటింగ్ అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ IPRDI అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి మీటింగ్ అనమాట అండి. నేషనల్ మెరిటైమ్ ఫౌండేషన్ NMF అనేది నేవీ యొక్క నాలెడ్జ్ పార్ట్నర్ మరియు ఈవెంట్ యొక్క ప్రతి ఎడిషన్కి చీఫ్ ఆర్గనైజర్గా ఉంటుందన్నమాట. ఈ IPRD యొక్క చీఫ్ ఆర్గనైజర్ ఎవరంటే నేషనల్ మెరిటైమ్ ఫౌండేషన్ అనమాట అండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ అనమాట అండి. IPRD అనేటువంటిది ఇది భారత నౌకాదళం యొక్క అపెక్స్ స్థాయి అంతర్జాతీయ వార్షిక సమావేశం అనమాట అండి. ఇది 2018 దీన్ని ప్రారంభించడం జరిగింది. 2020 మినహా ప్రతి సంవత్సరం ఇది కండక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. దీని యొక్క ఎడిషన్కి చీఫ్ ఆర్గనైజర్ ఎవరని మనం చూసినట్లయితే కనుక నేషనల్ మెరిటైమ్ ఫౌండేషన్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ వీళ్ళే చీఫ్ ఆర్గనైజర్గా ఉండడం జరుగుతుందన్నమాట అండి. నెక్స్ట్ ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ IPRD యొక్క లక్ష్యాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక IPRD యొక్క ఈ సంవత్సరం ఎడిషన్ IPOI యొక్క వాణిజ్యం, కనెక్టివిటీ మరియు సముద్ర రవాణా స్తంభాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా ఇండో పసిఫిక్ సముద్ర మార్గాల ఇనిషియేటివ్ IPOI కార్యాచరణపై దృష్టి సారించి మునుపటి దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా వాణిజ్యం మరియు మెరిటైమ్ ట్రాన్స్పోర్ట్ రెండు సముద్ర కనెక్టివిటీ యొక్క విభాగాలకు సంబంధించినటువంటిది. అదే రకంగా భారతదేశానికి వ్యూహాత్మకంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ సంబంధాలు మరియు భౌగోళిక రాజకీయ అంశాల విశ్లేషణపై నిర్వహించడం NMF యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. కాబట్టి IPRD దాని ప్రయోజనాల గురించి కీలకమైనట్టుగా తెలపడం జరిగిందనమాట అండి. IPRDకి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ IPRD అనేటువంటిది ఇండో పసిఫిక్ అనేది ఇటీవల భావన కాదు. ఇది దాదాపుగా ఒక దశాబ్దం క్రితం నుంచి ప్రపంచం ఇండో పసిఫిక్ గురించి మాట్లాడడం ప్రారంభించడం జరిగింది. దాని పెరుగుదల అనేటువంటిది దీనికి చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ముఖ్యమైనదిగా తెలపడం జరిగిందనమాట. హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ సముద్రాల మధ్య ఉన్నటువంటి వ్యూహాత్మక థియేటర్లో ముడిపడి ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవడం ఈ పదం యొక్క జనాదరణ వెనుకకు ఉన్నటువంటి కారణంగా తెలపడం జరిగిందనమాట అండి. అలాగే ఆకర్షణ కేంద్రమైనటువంటి ఆసియాగా ఈ ఇండో పసిఫిక్ అనేటువంటిది మారడం జరిగిందనమాట. కారణం సముద్ర మార్గాలు హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ సముద్ర మార్గాలను అందించడం జరుగుతుందన్నమాట. ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ మట్టుకు రీజన్ చూసుకున్నట్లయితే కనుక హిందూ, అదే రకంగా పసిఫిక్ రీజియన్లోనే ఎక్కువ మట్టుకు ప్రపంచ వాణిజ్యం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ సముద్ర గుండానే
ఇవి జరుగుతుంటాయి, ప్రపంచ వాణిజ్యాలు జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఐపీఆర్ అనేటువంటిది ఎంతో కీలకంగా మన భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది మారడం జరిగింది అనమాట అండి. ఈ ఐపీఆర్డీలో అంటే 2023 ఐపీఆర్డీలో చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక మొత్తం 6 సెషన్లలో 6 ప్రొఫెషనల్ సెషన్ల ద్వారా 3 రోజుల వ్యవధిలో దీన్ని చర్చించడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఉన్నటువంటి 6 సెషన్స్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక 6 సెషన్స్లో మారిటైమ్ కనెక్టివిటీ నోట్స్ ఒకటి, అదే రకంగా ఇండో పెసిఫిక్ అంతటా మారిటైమ్ కనెక్టివిటీకి సంబంధించి చైనా ప్రభావం ఏమైనా ఉందా దానికి సంబంధించినటువంటి వివరణతో పాటుగానే షిప్పింగ్ మరియు ట్రేడ్ల ద్వారా మారిటైమ్ కనెక్టివిటీని, 4th వచ్చేసి షిప్పింగ్ మరియు ట్రేడ్ ద్వారా మారిటైమ్ కనెక్టివిటీ పార్ట్ 2 అనేటువంటిది కూడా ఇంకో సెషన్గా ఉండడం జరిగిందండి. 5th సెషన్ చూసినట్లయితే కనుక ఇండో పసిఫిక్ సముద్ర వాణిజ్యం మరియు షిప్పింగ్ యొక్క భద్రత మరియు భద్రతలో ప్రైవేట్ పరిశ్రమ, అదే రకంగా చివరిగా చూసుకున్నట్లయితే నియమాల ఆధారిత సురక్షితమైనటువంటి మరియు సురక్షితమైన ఇండో పసిఫిక్ను నిర్వహించడం అనేటువంటిది ఐపీఆర్డీలో చర్చించేటువంటి 6 ప్రొఫెషనల్ సెషన్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. ఈ 6 గురించి 3 రోజుల్లో మొత్తం దీనికి సంబంధించినటువంటి పూర్తి అవగాహనతోటి వీళ్ళు మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో నుంచి వచ్చేసినటువంటి ఈ 6 ఏవైతే సెషన్స్ ఉన్నాయో ఈ 6 సెషన్స్లో ఉన్నటువంటి అనేక మంది యొక్క సూచనలు మేరకు తీసుకుని దానికి సంబంధించినటువంటి ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ చేయాలనేటువంటిది ఈ ఐపీఆర్డీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్ వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కనుక 2023 సంవత్సరానికి గాను ఐపీఆర్డీ యొక్క థీమ్ ఏంటని చెప్పేసి క్వశ్చన్ అనేటువంటిది ఎక్కువ మట్టుకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరిగింది అనమాట అండి. దీని యొక్క సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక జియోపొలిటికల్ ఇంపాక్ట్స్ అపాన్ ఇండోపెసిఫిక్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ, జియోపొలిటికల్ ఇంపాక్ట్స్ అపాన్ ఇండో పసిఫిక్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ అనేటువంటిది 2023 సంవత్సరానికి కానీ ఐపీఆర్డీ యొక్క థీమ్గా ఉండడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఐపీఆర్డీ 2023కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇటువంటి ఏవైనా కరెంట్ అఫేర్స్ కావాలనుకున్నట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.